ఇక రైట్ మనకు వారణాసిలో అయితే ప్రధాని నరేంద్ర మోడీ ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసరికి 6000 ఓట్లతో అజయ్ రాయ్ అయితే ముందంజలో ఉండే. కొద్దిసేపటి క్రితమే మళ్ళీ ఇప్పుడు రౌండ్ రౌండ్ కి ఉత్కంఠ నెలకొంది. వెంటనే ఇప్పుడు మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైన పర్సన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే గాంధీనగర్ లో అమిత్ షా, నాగ్పూర్ లో వచ్చరికి నితిన్ గడ్కరీ, వయనాడ్ లో వచ్చరికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇక హిమాచల్ ప్రదేశ్ నుంచి మండి కంగనా రౌత్ అయితే మనకు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వారణాసి అంటే మూడోసారి ముచ్చటగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ గెలుస్తారు అని మనకైతే ఎగ్జిట్ పోల్స్ అంటే సర్వే ప్రకారం అయితే తెలిసింది. ఇక సర్వే ప్రకారం ఇదే విధంగా ఇప్పుడు ప్రధాని మోడీ కొద్దిసేపటి క్రితమే వెనకంచలో ఉండగా ఇప్పుడు మళ్ళీ ముందంచలోకి వెళ్లారు.